దళితులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని సాయికృష్ణ కళ్యాణ మండపంలో దళిత బంధు కింద ఎంపికైన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు హాజరై మాట్లాడుతూ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో దళితులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే దళితుల పార్టీ అని ప్రతి దళితుడు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేసి వివిధ రంగాల్లో జీవనోపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 100 కుటుంబాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలను సన్మానించారు. అనంతరం దళిత బంధు పథకం కింద దళితులకు మంజూరైన ట్రాక్టర్లను, ఆటోలను, తదితర వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, ఏఎంసీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, ఆయా మండలాల జెడ్పీటీసీలు బాబ్యా నాయక్, ఆంజనేయులు కవిత, అమర్ సింగ్, ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, హరికృష్ణ, వావిలాల నరసింహులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, రమణగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, పైడి శ్రీధర్ గుప్తా, పంబాల భిక్షపతి, సురారం నరసింహులు, కుమ్మరి నాగేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.